లెక్కర్ కేసులో ఎమ్మెల్సీ కవితను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ బీజేవైఎం నేతలు ఎమ్మెల్సీ కవిత ఇంటి ముందు శాంతియుతంగా ధర్నా ధరించారు. దీంతో రంగప్రవేశం చేసిన పోలీసులు బీజేపీ బీజేవైఎం నేతలను అరెస్ట్ చేసి బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్కు తరలించారు. ఎమ్మెల్సీ కవిత ఇంటి ముందు శాంతియుతంగా ధర్నా నిర్వహిస్తున్న రంగారెడ్డి జిల్లా అర్బన్ బీజేపీ అధ్యక్షుడు సామ రంగారెడ్డిపై పోలీసుల దాడిని నిరసిస్తూ రాజేంద్రనగర్ సర్కిల్ డైరీ ఫామ్ చౌరస్తా వద్ద బీజేపీ నేతలు ధర్నా కార్యక్రమం నిర్వహించి అనంతరం కేసీఆర్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. బీజేపీ రాష్ట్ర జిల్లా అధ్యక్షుడు సామ రంగారెడ్డి గారి మీద దాడికి ఖండిస్తూ ఈరోజు డైరీ ఫారం చౌరస్తాలో రాజేందర్ నగర్ డివిజన్ తరపున ఇక్కడ దిష్టిబొమ్మ దహనం చేయడం జరిగింది. నిన్న కవిత గారు ఆమె లిక్కర్ స్కామ్లో ప్రతి ఒక్క రాష్ట్రంలో వాటాలు బ్లాక్ మనీ తరలించి వాటాలు తీసుకుంటుందని చెప్పేసి అన్ని పేపర్లలో అంతటి వచ్చింది. దానికి నిరసనంగా నిన్న బీజేపీ కార్యకర్తలు శాంతియుతంగా ధర్నా చేద్దామని పోతే వాళ్ళు టిఆర్ఎస్ గుండాలు పోలీసులు దగ్గరుండి మరి వాళ్ళకి కట్టెలిచ్చి మరి పోలీసులు దగ్గరుండి మరి పోలీసులతోని టిఆర్ఎస్ గుండాలతోని కొట్టిపించినారు. పాపం ఎంత ఘనం కొట్టిపించినారు అంటే వాళ్ళు చూడండి, ఇవాళ శాంతి భద్రతని కాపాడవలసిన పోలీసులు దగ్గరుండి కూడా ఇవాళ బీజేపీ మీద వాళ్ళిచ్చే మాటలకి వాళ్ళిచ్చే చేతలకు వాళ్ళకు కకృతి పడి ఈరోజు బీజేపీ నాయకుల మీద కొట్టినాక చూడండి ఎట్లుంది. ఒకటి చేసినేమో సంసారం, వేరొకటి చేసినేమో వ్యభిచారం. కొట్టి మళ్ళీ వీళ్ళ మీదనే బీజేపీ మీద మీద కేసు పెట్టారు. కేసు పెట్టి పోలీస్ స్టేషన్ నుంచి ఆయనకు పాయసం అవుతుంది, ఆయనకు దమ్ము ఆడతలేదంటే కూడా ఆయన హాస్పిటల్ తీసుకుపోలేరు. రాత్రి 1 గంటలకు 2 గంటలకు సంజయ్ అన్న ఫోన్ చేసినాక అప్పుడు ఏసీపీ తీసుకుపోయి స్టార్ హాస్పిటల్లో చేంజ్ చేసిండు. ఆయనను విపరీతంగా కొట్టారు, అక్కడ ఉన్న కార్యకర్తలను విపరీతంగా కొట్టారు. ఒక మహిళనని చూడకుండా ఒక కార్యకర్తలను చూడకుండా ధర్నాలు చేస్తుంటే వచ్చి విపరీతంగా టీఆర్ఎస్ గుండాలు ఇట్లా బీజేపీ మీద దాడి చేస్తున్నారు. మీ పరాకాష్ఠానికి ఇదే పునాది. మీరు అనుకుంటున్నట్టున్నారు బీజేపీ వాళ్ళు మొత్తము ఇట్లా మా మీ ఇండ్ల మీద కొసగొడతాం. బిడ్డ మిమ్మల్ని ఇండ్లకేంటి బయటకు తిరగనియము, రోడ్ల మీదకి తిరగనియము. బీజేపీ వాళ్ళు తలుచుకుంటే మీరు ఖబర్దార్. మీరు చేసేటివి లిక్కర్ మాఫియా, ల్యాండ్ మాఫియా, కాళేశ్వరం మాఫియా, మీరు చేసేటివన్నీ దాన్ని బీజేపీ తీసుకొచ్చి పబ్లిక్ తీసుకొచ్చి పబ్లిక్ ప్రజలకు చెప్తుంటే మీరు దాన్ని గుండాలతో కొట్టిపిస్తారా? ఖబర్దార్, టీఆర్ఎస్ గుండాలల్లా బీజేపీ తలుచుకుంటే మీరు తిరగలేరని మేము హెచ్చరిస్తూ ఇక్కడ నుంచి మేము భారీ ఎత్తున చూడు కవిత రాజీనామా చేయాలి ఎమ్మెల్సీకి, ఆమెను టీఆర్ఎస్ నుంచి బర్తరఫ్ చేయాలి. ఎందుకంటే అది పెద్ద మాఫియా, ఇలా వాళ్ళు అనుకుంటున్నట్టున్నారు. అన్నీ ఏవేవో చేసి కళ్ళబుల్లి కబర్లు చెప్పి మేము గవర్నమెంట్ ఫామ్ చేయాలనుకుంటున్నాం. రాబోయేది బీజేపీ గవర్నమెంట్, అందరికీ హెచ్చరిస్తున్నాము. ఇవాళ వాళ్ళకు తొత్తులుగా ఉంటున్న వాళ్ళు ప్రతి ఒక్కరూ రేపు మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది బీజేపీ గవర్నమెంట్ వచ్చినాక. ఖబర్దార్ అని మేము హెచ్చరిస్తూ భారతీయ జనతా పార్టీ రాజేంద్రనగర్ డివిజన్ బీజేపీ అధ్యక్షుడు మిత్రుడు బాబురావు గారి ఆధ్వర్యంలో ఈరోజు కేసీఆర్ అనుకోండి రాష్ట్ర ప్రభుత్వం యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యొక్క దిష్టిబొమ్మ ఈ యొక్క డైరీ ఫామ్ చేరస్తలో దగ్ధం చేయడం జరిగింది. మీకు అందరికి తెలుసు మొన్న ఏదైతే మన యొక్క కల్వకుంట్ల కేసీఆర్ ముద్దుల కూతురు కేసీఆర్ కూతురు యొక్క కవిత యొక్క మరి ఢిల్లీలో కానీ పంజాబ్లో కానీ మద్యం వాటాలలో ఏదైతే ఇల్లీగల్గా కొన్ని వేల కోట్ల రూపాయలు వీరు గోవాకు కానీ పంజాబ్ కానీ ఎన్నికలలో మరి ఈ యొక్క మద్యం సీసాల యొక్క వాటలో ఉన్నటువంటి విషయము మరి టీవీలో కానీ పేపర్లో కానీ రావడం జరిగింది. అందులో భాగంగానే నిన్న మన రాష్ట్ర అధ్యక్షుడిని పిలుపు మేరకు కవిత యొక్క ఇంటి ముందట నిరసన చేయడానికి ఈ యొక్క శాంతియుతంగా గాంధేయ మార్గంగా కవిత ఎమ్మెల్సీ యొక్క ఇంటి ముందట నిరసన చేయడానికి వెళ్తే మరి భారతీయ జనతా పార్టీ నాయకుల పైన మరి టీఆర్ఎస్ గుండాలు దాడి చేసి రాళ్లతోని కట్టెలతోని మరి ఇష్టం వచ్చినట్టు విచక్షణ రహితంగా మా యొక్క జిల్లా అధ్యక్షుడు సామరంగారెడ్డి గారిని దాని తల బలగబెట్టే చేతులు కాళ్ళ మీద దాడి చేసి మరి వీళ్ళు దాడి చేసిన తర్వాత పోలీస్ స్టేషన్లకు వెళ్ళి కేసు పెట్టమని అడిగితే ఈ యొక్క ప్రభుత్వం మళ్ళీ తిరిగి వీళ్ళ మీదనే 307 అటెంప్ట్ మర్డర్ కేసు 29 మంది మీద కేసు పెట్టడం జరిగింది. కాబట్టి దానికి నిరసనగానే వారిని బీజేపీ నాయకులను వెంటనే బేషరతుగా విడుదల చేసి ఎవరైతే దాడి చేసారో వాళ్ళని అరెస్ట్ చేయాలని చెప్పేసి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం యొక్క దిష్టిబొమ్మ దహనం చేయడం జరిగింది. ఈ యొక్క మరి రాజేష్ సింగ్ని అరెస్ట్ చేయడం కానీ
మరి జిల్లా అధ్యక్షుని అరెస్ట్ చేయడం గాని మరి రాష్ట్ర మహిళా మోర్చా అధ్యక్షురాలు గీతామూర్తిని అరెస్ట్ చేయడం గాని ఈ విధంగా ఇల్లీగల్ అరెస్ట్ చేస్తే భారతీయ జనతా పార్టీ ఊకోదు మీకు అర్థమైంది మునుగోడు మహాసభలో ఏ విధంగా అయితే ప్రభంజనము అమిత్ షా గారి మీటింగ్లో కొన్ని లక్షల మంది వచ్చారో అప్పటి నుంచి మీకు భయం చుట్టుకుంది మీరు ఓడిపోతారని చెప్పి భయంతోనే ఈరోజు మా మీద దాడి చేస్తారు కాబట్టి వెంటనే యొక్క అరెస్ట్లను మీరు మా మీద కేసులు ఉపసంహరించుకొని విడుదలయ్యని చెప్పి బీజేపీ డిమాండ్ చేస్తుంది భారత్ మాతాకి